ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆటో దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటోను దొంగలను బోడపాడు క్రాస్ రోడ్ వద్ద పట్టుకుని ఆటోతో పాటు బొగ్గు శివారెడ్డి, పామూరు రుద్రేష్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఆటోను గుంటూరు మాయాబజార్లో అమ్మడానికి ప్రయత్నించగా వారిని పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని మార్కాపురం సీఐ రాఘవేంద్ర తెలిపారు. డ్యూరింగ్ నైట్ రౌండ్స్ మా ఆఫీసర్స్ కానీ అలాగే బీట్ స్టాఫ్ కానీ నోటీస్ చేసింది నంబర్ ఆఫ్ టూ వీలర్స్ అలా ఇంటి ముందు రోడ్ మార్జిన్లో పార్క్ చేస్తా ఉన్నారు. ఈ పార్క్ చేసినటువంటి టూ వీలర్స్కి ఎటువంటి హ్యాండిల్ లాక్స్ కానీ వేయకపోవడం వలన అవి ఈజీ ప్రూఫ్ ఫర్ థెఫ్ట్. అవి అందరూ కూడా పోలీస్ వైపు నుంచి మా అపీల్ ఏంటంటే దయచేసి అందరూ మర్చిపోకుండా హ్యాండిల్ లాక్ అయింది. హ్యాండిల్ లాక్తో పాటుగా అడిషనల్గా ఏదో సమ్ చైన్ కానీ అలాంటివి పెట్టేసి వీల్ లాక్ కానీ అలాంటిది ఇస్తే కొంచెం మోర్ సెక్యూర్ ఉంటుంది. అలాగే యాంటీ థెఫ్ట్ అలారమ్స్ ఉన్నాయి, అవి పెద్ద కాస్ట్ కూడా ఉండవు, నాట్ ఈవెన్ 400-500 రూపీస్లోనే యాంటీ థెఫ్ట్ అలారం పొందుతుంది. అలాంటివి కూడా ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఫోర్ వీలర్స్ కానీ ఆటోస్ కానీ టూ వీలర్స్ కానీ మనం దొంగతనాలు లేకుండా ఇనీషియల్గా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్యలు పబ్లిక్ అందరూ తీసుకోవాలి.